వెల్కమ్ టు మామ్స్ క్రియేటివిటీ. ముందుగా అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. చూడండి, మా గోపికమ్మ రాధమ్మ ఎలా రెడీ అయిందో. యాక్చువల్లీ దానికి ఫీవర్ అండి, 2 డేస్ నుండి అంత, అందుకే అంత డల్గా ఉంది, అంత బాగాలేదు. కాకపోతే స్కూల్లో ఫంక్షన్ అంటే ఏదో కొంచెం లైట్గా రెడీ చేశాను నేను, అంత పెద్దగా రెడీ చేయకుండా. అదైతే చాలా ఎంజాయ్ చేసింది. ఈరోజు నేను మీకు ఏం చెప్పబోతున్నానండి, కిరీటం. మా బుజ్జితేలో కిరీటం పెట్టుకుంది కదా, ఆ కిరీటం ఎలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను నేను, ఓకేనా? అదైతే చాలా ఎంజాయ్ చేస్తుంది చూడండి. మీ అందరికీ నమస్తే చెప్తోంది, నమస్తే అందరికీ, నమస్తే అంటుంది, హాయ్ కూడా చెప్తుందండి అందరికీ హాయ్. ఇప్పుడు ఈ కిరీటం ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఒక గ్లిటర్ ఫోమ్ షీట్ తీసుకున్నానండి. ఫోమ్ షీట్ తీసుకుని దాని మీద కిరీటం షేప్ డ్రా చేసుకుంటున్నాం. కిరీటం షేప్ డ్రా చేసుకోవడానికి మనకి కొన్ని మెజర్మెంట్స్ కావాల్సి వస్తుంది. మనం ఎంత పొడుగు కిరీటం తీసుకుందాం అనుకున్నా అదే కిరీటం వెడల్పు ఎంత ఉండాలి. మన బేబీస్ ఫోర్ హెడ్ చిన్నపిల్లలు అయితే పెద్దపిల్లలు అయితే మారుతూ ఉంటుంది కదా, మన ఫోర్ హెడ్ నుదురు ఎంత ఉందో దాన్ని బట్టి కొలుచుకుని ఆ ఫోర్ హెడ్ ఫ్రంట్ ఎంత ఉందో చూసుకోవాలి. అలాగే మనం లెంత్ ఎంత పొడుగు, మన బేబీకి ఎంత పొడుగు కిరీటం అయితే సరిపోతుందో అది కూడా మెజర్ చేయండి. నేనైతే పొడుగు 4 ఇంచెస్, నుదురు ఏమొచ్చి 6 ఇంచెలు తీసుకున్నానండి, 6 ఇంచెలు తీసుకున్నాను. ఇది పొడుగించి 4 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఒక షేప్ డ్రా చేసేసుకున్నాను చూడండి. షేప్ చాలా ఈజీ అండి, చాలా ఈజీ, ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీ గ్లిటర్ షీట్ ఏ బ్యాంగిల్ షాప్ స్టోర్లోనైనా దొరికేస్తుంది, ఈజీగా మీరు కొనుక్కోవచ్చు. లేకపోతే ఇంకేదైనా క్లాత్ అట్ట అలా దేని మీదైనా మీరు చేసుకోవచ్చు అండి ఇది, ఓకేనా? లాస్ట్ ఇయర్ అయితే నేను కార్డ్బోర్డ్ ఉంటుంది కదా మామూలు అట్టపెట్టెలు ఉంటాయి కదా గిఫ్ట్ బాక్స్లు అట్టపెట్టెలు, దాని మీద క్లాత్ అంటించి చేశాను అన్నమాట లాస్ట్ ఇయర్ చేసింది. కాకపోతే అప్పుడు ఇంకా ఇదేం ట్రై చేయలేదు, ఓకేనా? అంటే యూట్యూబ్ అది నేను స్టార్ట్ చేయలేదు, ఈ ఇయరే స్టార్ట్ చేశానండి, 2 మంత్స్ అయింది నేను స్టార్ చేసి, ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా మనం కట్ చేసి తీసేసుకుందాం. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. మీ ఇంట్లో ఏది ఉంటే దాంతో అలా రెడీ చేసేసుకోవచ్చు. నేనైతే స్పాంటేనియస్గా మీకు చూపెడుతున్నానండి, నేను ఇంతకుముందు ఏం రెడీ చేసి పెట్టలేదు. ఇది గ్లిటర్ షీట్ చూసారు కదా, సిల్వర్ గ్లిటర్ షీట్ అది, ఓకేనా? ఇప్పుడు నేను నా దగ్గర ఒక కుచ్చిళ్ళు వేసిందండి, అదే డ్రెస్కి యూజ్ చేసింది, అది నేను దీనికి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. బాగుంటుంది కదా, నీట్గా ఉంటుంది. అదేం చేస్తున్నానంటే మొత్తం కిరీటం ఎడ్జెస్ అంతా కూడా ఇలా నెమ్మదిగా పెట్టేసి అంటించేసుకోవాలి. మీకు చూపెట్టడానికి నేను అంటిస్తే టైం పట్టేస్తుంది కాబట్టి నేను స్టాపిల్ చేస్తున్నాను, మీరు కూడా కావస్తే స్టాపిల్ చేసుకోవచ్చు. స్టాపిల్ చేసుకున్నా ఏం పిల్లలు గుచ్చుకోవండి. మొత్తం మన కిరీటం అంతా అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఒక క్లాత్ కానీ ఒక పేపర్ కానీ కట్ చేసి సేమ్ ఆ కిరీటం షేప్లో కట్ చేసి అంటించేసుకుంటే సరిపోతుంది, పెద్ద కష్టం ఏం కాదు. అస్సలు గుచ్చుకోదండి, నేను మా పాపకి పెట్టాను కదా, చూపెట్టాను కదా, పిల్లలు గుచ్చుకుంటే పిల్లలు ఉంచుకోరు కదండి, అది విషయం. ఇప్పుడు జాగ్రత్తగా మొత్తం అంతా కూడా నేను అంటించేస్తున్నాను ఎడ్జస్ట్లో. చూడండి మా పాప ఎలా డిస్టర్బ్ చేస్తుందా నన్ను, అస్సలు పడుకోరండి, నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు, ఓకేనా? నేను జస్ట్ నా ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేస్తున్నానని, నేను కొత్తగా ఏమీ కొని తేలేదు. గ్లిటర్ షీట్లు కూడా యాక్చువల్లీ లాస్ట్ టైం మా పాప రాఖీలు అని చెప్పాను కదా, రాఖీలు చేయడం పాపకు నేర్పించాను కదా, సింపుల్గా పాప చేసిందన్నాను కదా, అప్పుడు కొన్న షీట్ ఉంది, దాంతో నేను మీకు చూపెట్టేస్తున్నాను అన్నమాట. మీ దగ్గర ఏమైనా అట్టలు ఉంటాయి కదా, దాంతో కూడా ఇలా షేప్ కట్ చేసేసుకుని చేసుకోవచ్చు అండి, చాలా ఈజీ. ఏదైనా మనం బుర్ర కరెక్ట్గా పెట్టేస్తే అదే అవుట్పుట్ బాగా వస్తుందండి. మట్టిలో నుండి కూడా మాణిక్యాన్ని తీయొచ్చు అంటారు కదా, మన వేస్ట్ని కూడా చాలా బాగా చేయొచ్చు. చూడండి ఇలా ఫోల్డ్ చేసేసి నేను ఇక్కడ కూడా ఒక స్టాపిల్ చేసేసుకున్నాను. టోటల్ కిరీటం అంతా కూడా స్టాపిల్ చేసేసుకొని ఎక్సెస్ కట్ చేసేసుకుందాం. నేను ఎక్సెస్ కట్ చేసేసాను చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, నేను ఇప్పుడు ఇది ఏంచి నా ఇయర్ రింగ్ అండి, ఓల్డ్ ఇయర్ రింగ్ ఉంటుంది కదా, అది బ్లూ కలర్ అంటే కిరీటానికి బాగుంటుంది కదా, కృష్ణుడు నెమలి సంథింగ్ ఆ కలర్ బాగుంటుంది కదా అని చెప్పి నేను దాని వెనకాతలు విరిచేసి ఆ స్టోన్ అన్నది నేను దీనికి పెట్టేస్తున్నాను అన్నమాట, కిరీటానికి సెంటర్లో పెట్టేస్తున్నాను. గ్లూ పెట్టేసి అంటించాలి, ఇది కొంచెం అంటుకోవడానికి టైం పడుతుందండి ఆరడానికి, ఓకేనా? స్టాపిల్ చేసేస్తున్నాను. మా పిల్లలు చూడండి నా పక్కన ఎలాగో, నన్ను చేయనివ్వట్లేదు, అన్నీ లాగేస్తున్నారు, ఓకేనా? అంటించేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా దగ్గర ఇంకో లేస్ ఉంది, ఆ లేస్ని ఈ లేస్ని ఏం చేస్తానంటే మిడిల్లో ఇది వేవ్స్ వేవ్స్లా ఉంది కదా, అది కుచ్చులు, ఇది వేవ్స్ వేవ్స్లా ఉంది, అందుకని నేను ఏం చేస్తానంటే నేను కట్ చేసుకుంటున్నాను చూడండి, ఆ పొడుగు ఎంత ఉందో చూసుకొని ఆ పొడుగు కట్ చేసి అంటించేస్తున్నాను. అది స్టాపిల్ చేశాను, ఇదైతే అంటించేస్తున్నాను, ఎందుకంటే వెనకాతలు అలాగే సపోర్ట్ ఉంది కాబట్టి అంటుకుంటుందండి, అందుకని పర్వాలేదని చెప్పి అంటించేస్తున్నాను నేను, ఓకేనా?
అలాగే ఈ పొడుగు ఎంత ఉందో అంత చూసుకుని కట్టా. ఇది ఎందుకు తిప్పట్లేదంటే ఇది కొంచెం వెడల్పు ఉంది కదా, తిప్పితే మనకి సరిగ్గా రాదండి, ఉగ్గుగ్గులుగా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. అందుకని నేను తిప్పకుండా అయికండి ఒకటే లేసి తిప్పకుండా కట్ చేసుకుంటున్నాను, పీసెస్ కింద కట్ చేసుకుని అంటిస్తున్నాను. ఓకేనా? యాక్చువల్లీ పిస్తా సెల్స్తో చేద్దాం అనుకున్నానండి. మళ్ళీ ఎందుకు అనిపించింది, పిస్తా సెల్స్తో చాలామంది చాలా రకాలు చెప్తున్నారు కదా అని చెప్పేసి చేయలేదు, ఇలా చేస్తున్నాను అనమాట. మీకు చూస్తే కనబడతాయి పక్కన ఉన్నాయి చూడండి, పెన్ పక్కన పిస్తా సెల్స్. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తిన్న పిస్తా సెల్స్ అన్నీ అలా ఉంచానండి, ఏదైనా క్రాఫ్ట్కి యూజ్ అవుతుంది కదా అని. చాలా ఉన్నాయి నా దగ్గర పిస్తా సెల్స్ అయితే. ఓకేనా? ఇప్పుడు మొత్తం త్రీ సైడ్స్ కూడా అలా కట్ లెంత్ బట్టి చూసుకొని కట్ చేసేసుకుని అంటించేసుకున్నాను, అంతే అయిపోయింది. ఇప్పుడే చూడండి చాలా మటుకు లుక్ అది వచ్చేసింది, కిరీటం లుక్. ఇంకా ఏం చేయాలి, ఇంకా బాగా ఎలా కల ఇంకా బాగా ఎలా ఎలివేట్ అవ్వాలి అని అనుకుంటే, స్టోన్ లైన్ ఉందండి నా దగ్గర, ఆ స్టోన్ లైన్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఒక చిన్న పీస్ మిగిలింది, ఒక బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయగా ఒక చిన్న పీస్ మిగిలింది, ఆ పీస్ అంతా దీనికి యూజ్ చేసేస్తున్నాను అనమాట. ఆ పీస్ అంతా దీనికోసం యూజ్ చేసేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా అంటించుకోవాలండి, కొంచెం ఆరి వరకు కష్టమే. కావస్తే అది కూడా మీరు స్టాపిల్ చేసేసుకోవచ్చు. నేను అంటించడం కూడా నేను మీకు చెప్పాను కదా, స్టోన్ లైన్ ఆ చిన్న ముక్క నా దగ్గర మిగిలింది. ఏ విధంగా పెట్టచ్చా అని ఆలోచిస్తున్నాను, చెప్పానుగా మీ ముందే ఆలోచిస్తున్నానని. ఎలా పెడదామా ఎలా పెడదామా అని ఆలోచిస్తున్నాను చూడండి, రకరకాలుగా ఆలోచించేస్తున్నాను. నేను చెప్తాను కదా మొత్తం అంతా స్పాంటేనియస్గానే, స్పాంటేనియస్ ఐడియాస్ అనండి నవి. ముందే స్కెచ్ గీసుకోవట్లేదు నేను. ఇప్పుడు నాకు ఐడియా తట్టింది ఏంటంటే, ఇలా త్రీ లైన్స్ కింద గీసేస్తే పక్కన బాగుంటుంది కదా, ఒక త్రీ లైన్స్ కింద గీసేస్తే బాగుంటుంది కదా అని. లైన్స్ ముందు గ్లిటర్తో గ్లూతో లైన్స్ పెట్టేసుకుని దానికి ఆ లైన్ బట్టి ఎంత కావాలంటే అంత ఆ స్టోన్ లైన్ కట్ చేసుకుని అంటించేసుకుంటున్నాను. ఈ ఐడియా అయితే బాగుంటుంది అనిపించింది నాకు. ఎలా ఉందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. పిల్లలతో చాలా కష్టపడి చేస్తున్నాను, కొంచెం మీ నుండి ఎంకరేజ్మెంట్ కావాలి ప్లీజ్ ప్లీజ్. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ప్రెస్ చేయండి, నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుందండి. ఓకేనా? చూడండి నేను త్రీ లైన్స్ ఇటు పెద్ద, ఫస్ట్ ఒక పెద్ద లైన్ తర్వాత కొంచెం చిన్నది కొంచెం చిన్నది అలా దానికి సరిపడా అలా గీసేసాను. యాక్చువల్లీ స్టోన్ లైన్ కదా అందుకే మీకు అంత ఎలివేట్ కనిపించట్లేదు, వీడియోలో ఉన్నది కనిపించట్లేదు, బయటైతే లుక్ చాలా బాగుంచిందండి. ఇంకొంచెం ఉంది పైన, ఏం చేద్దాం పైన ఎలా పెడదాం అది కూడా ఒక థాట్, అది ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను. అందుకే ఏం చేస్తున్నానంటే ఒక షేప్ ఇటు అటు కూడా ఒక ఇల్లు టైప్లో చిన్న రెండు పీసెస్ కట్ చేసేసి ఇటు అటు కూడా నేను పెట్టేశాను అనమాట. ఆ స్టోన్ లైన్ రెండు పీసెస్ కింద హాఫ్ చేసేసి మిగిలిన స్టోన్ లైన్ని పెట్టేశాను, మొత్తానికి స్టోన్ లైన్ అంతా వాడేశాను అనమాట. చిన్న పీస్ కూడా నేను పడేనండి, ఏదైనా మనకు యూజ్ అవుతుంది కదా అని అలా ఉంచుతాను. మా పాపకి రేపు నవంబర్ వస్తే 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తిన్న పిస్తా సెల్స్ కూడా నా దగ్గర ఇంకా ఉన్నాయి. అలాగే చూడండి మనకి కిరీటం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి ఏం చేసుకోవాలంటే, కావస్తే ఫోమ్ షీట్ ఉంది కదా దాన్ని మన బేబీ హెడ్కి బ్యాక్ సైడ్కి ఎంతవరకు కావాలో అంత పొడుగు రెండు పీసెస్లా కట్ చేసుకొని అంటించేసుకోవచ్చు. నేను మొన్న రాఖీ చెప్పాను కదా అలా టూ సైడ్ టేప్తో అంటించుకోవచ్చు, లేకపోతే ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు. మీరు చూడండి కొంచెం ఆరడానికి టైం పడుతుంది, ఇంకా గమ్ము మీకు తెలుస్తుంది కదా. ఓకేనా? ఇప్పుడు ఏంటి నేను ఎలాస్టిక్ తీసుకుందాం అనుకుంటున్నాను. చూడండి నేను ఎలాస్టిక్ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మీ బేబీ హెడ్ ఉంటుంది కదా, ఫోర్ హెడ్ ఉంటుంది కదా, ఒక ఫోర్ హెడ్ నుండి అదే సైడ్స్ ఉంటాయి కదా, హెడ్ సైడ్స్ కన్నతలు అలా అంటారు కదా సంథింగ్, అక్కడ నుండి అక్కడికి ఎంతవరకు ఉందో కొలుచుకోండి. దాన్ని బట్టి దానికి ఒక 3 ఇంచెస్ తగ్గించుకోండి. నేను ఒక 3 ఇంచెస్ తగ్గించుకున్నాను, తగ్గించుకుని అంత పొడుగు తీసేసుకుని దానికి స్టాపిల్ చేసుకుంటున్నాను, రౌండ్గా స్టాపిల్ చేసుకో. ఒక 3 ఇంచెస్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఎక్కువ తగ్గించుకో అంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు కానీ మనం ఒక 1 ఇంచ్ వరకు లోపల వైపు పెట్టేసి మనం స్టాపిల్ చేసుకుంటాం. అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే ఒక 3 ఇంచెస్ తగ్గించుకున్నాను. మా పాపది వచ్చేసి 13 ఇంచెస్ ఉంటుంది, ఆ బ్యాక్ సైడ్ రౌండ్ అన్నది. ఆ బ్యాక్ సైడ్ రౌండ్ కన్నత నుండి కన్నతకి అంటే ఐస్ నుండి ఐస్కి వెనకాతల నుండి తిప్పుకోవడం అనమాట, అలా ఎంత వస్తే అంత తీసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను ఇలా పెట్టి స్టాపిల్ చేసుకున్నాను, అస్సలు ఆరలేదండి బ్యాక్ సైడ్, నాకు కష్టం అవుతుంది చెప్పడం. పిన్ చేసేసాను చూడండి, పిన్.
ఇలా పెట్టుకొని పిన్ చేసేసుకోవడమే. టూ సైడ్స్ కూడా ఒక వన్ ఇంచ్ అలా లోపలికి పెట్టుకొని పిన్ చేసుకోండి, ఎందుకంటే ఊడిపోకుండా ఉండాలి. ఒకటికి రెండు పిన్స్ చేసుకోండి. పిన్ కాకపోయినా మీరు ఏం చేస్తారంటే ఊది దారం పెట్టి కుట్టేసుకోవడమైనా కుట్టేసుకోవచ్చు, టాకా వేసేసుకోవచ్చు అండి. ఓకేనా? ఇప్పుడు నేను చూడండి, ఇది ఇలా పెట్టి ఇది ఎంచి ఇలా పెట్టి నేను ఇప్పుడు కూడా ఒక స్టాపిల్ వేసేసుకుంటున్నాను. స్టాపిల్ వేసేసుకున్నాను, చూసారు కదా. చూడండి నాకు కుందన్ పడిపోయింది, చెప్పాను కదా ఆరాలండి గమ్ము, ఇంకా ఆరలేదు. ఆరిన తర్వాత అంటుకుంటుందండి, మీరు అసలు కంగారు పడక్కర్లే. మా బాబు పెట్టుకుని చూసారు కదా, కొంచెం ఆరాలి. అదేంటంటే ఒక స్టీల్ది కదా, అందువల్ల. ఒకవేళ మీకు ఇది నచ్చుంటే ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెనకాతలు గుచ్చుకోకుండా ఉండడానికి పేపర్ కానీ ఏదైనా అంటించేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్.